हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। చట్టాలు తెచ్చినా ఎన్ని శిక్షలు విధించినా గానీ సమాజంలో మార్పు అనేది రావడం లేదు. ఆడవాళ్ళపై అత్యాచారాలు ఆగడం లేదు. అయితే తాజాగా ఒక ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ ఘటనకు సాక్ష్యం ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు. మనం సరదాగా పెంచుకునే చిలకలు మాట్లాడితే ఎంత అందంగా ఉంటుంది. చాలామంది వాటితో మాటలు మాట్లాడించి ఆడుకుంటూ ఉంటారు. జాతకం చెప్పాలన్నా కానీ చిలకతో చెప్పించుకుంటారు చాలామంది. అయితే ఇప్పుడు తాజాగా ఓ అత్యాచార కేసులో చిలక సాక్ష్యం కీలకంగా మారనుంది. యజమానురాలు చివరి మాటలను నోటి వెంట పలుకుతూ ఆమె చావుకు కారణమైన వారిని కటకటాల వెనక్కు నెట్టనుంది. వివరంలోకి వెళ్తే, అర్జెంటీనాలోని సాన్ ఫెర్నాండోకు చెందిన ఎలిజబెత్ టోలేడో అనే మహిళ ఇంటిపైన ముగ్గురు వ్యక్తులు అద్దెకు దిగారు. వీరిలో ఇద్దరు ఇంటి ఓనర్ పైనే కన్నేశారు. ఈ క్రమంలో 2018 డిసెంబర్లో ఓ రోజు ఆమెను అత్యంత దారుణంగా అత్యాచారం చేసి హతమార్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోగా వారికి ప్లీజ్ నన్ను వదిలేయండి అంటూ అర్థిస్తున్న శబ్దాలు వినిపించాయి. ఎవరా అని వెళ్ళి చూడక ఒక చిలుక. పోలీసులు ఆ మాటలు వినిపిస్తున్న వైపు చూడగా నగ్నంగా నిర్జీవంగా పడి ఉన్న ఓ మహిళ మృతదేహం పక్కన బోరులో ఉన్న చిలుక పలుకులు వినిపించాయి. బాధితురాలను హింసిస్తూ అత్యాచారం చేసినప్పుడు ఆమె దుండగులను వేడుకున్న మాటలను చిలుక గ్రహించి వాటినే ఉచ్చరించినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇక ఈ ఘటన కంటే ముందే నిందితులు ఇంట్లోకి చొరబడిన వెంటనే చిలుక నన్ను ఎందుకు కొడుతున్నారు అంటూ మృతురాలి మాటలను తిరిగి పలికింది. ఈ మాటలను తాము చెవులారా విన్నామంటూ ఇరుగు పొరుగు వారు పేర్కొన్నారు. దీంతో ఈ అత్యాచార కేసులో చిలుక సాక్ష్యం కీలకంగా మారింది. ఇదే సమయంలో పోస్టుమార్టం నివేదికలోను బాధితురాలని కొట్టి అత్యాచారం చేసి గొంతు కోసి చంపినట్లు వెల్లడైంది. ఈ ఘటనకు సంబంధించిన విచారణ సాగుతుంది. అయితే చిలక పలుకులు నిజమే అని తేలుతుంది. పోస్టుమార్టం రిపోర్ట్లో కూడా అత్యాచారం చేసి చంపినట్లు తేలింది. సో అది ఫ్రెండ్స్, మరి ఈ చిలక సాక్ష్యంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.